నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీకి అంటే హాజరు కావద్దని ఈ నెల ఇరవై నాలుగు తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉండి దానికి వారం రోజుల పాటు గైహాజర్ హాజరు అవ్వాలని చెప్పేసి తను నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది తనతో పాటు ఎవరైతే గెలిచారో తన పార్టీ తరఫున ఎవరు కూడా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే దానికి ఇరవై రెండు తారీఖున ఈ మంత్ ఇరవై రెండు తారీఖున తన ఒక మీటింగ్ కూడా వాళ్ళ పార్టీ శ్రేణులతో పెట్టాలని చెప్పేసి దీనికోసం పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవివి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగు తారీఖు నుంచి వారం రోజుల పాటు జరగబోతున్నాయి సో ఈ వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అవ్వద్దు గైహాజర్ అవ్వాలని చెప్పేసి తను నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దాంతో పాటు ఎవరైతే ఎమ్మెల్యే అయితే గెలిచారు ఈ పదకొండు మంది వాళ్ళని కూడా అటెండ్ అవ్వనివ్వకుండా చూస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది మరి ఇలా చేస్తే ఆయన తనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఒకటమ్మా రోజున మీరు ఈ ఐదేళ్లలో ఇటు ప్రతిపక్ష నాయకులతో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ బాబు గారితో కానీ కళ్యాణ్ బాబు గారితో కానీ సో మిగతా బీజేపీ సంబంధించిన పురంధేశ్వరి కానీ మిగతా నాయకులతోటి తెలుగుదేశం కార్యకర్తలతో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కానీ లేకపోతే ముఖ్య నాయకులతో కానీ వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు ఏ విధమైన భాష ఉపయోగించారు ఈవెన్ దేవాలయం లాంటిదమ్మా అసెంబ్లీ అంటే అటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటు తైతక్లాడే రోజా కానీ ఇటు అంబటి రాంబాబు కానీ ఇటు గుడివాడ అమర్నాథ్ కానీ ఇటు కేసిన సారీ మన కొడాలి నాని కానీ వంశీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత లిస్ట్ ఉందమ్మా వీళ్ళందరూ కూడా ఏ విధంగా నడుచుకున్నారు ఏ విధంగా మాట్లాడారు సభ్య సమాజం తలవంచుకునేలాగా ఎటువంటి మాట్లాడారు ఒక అసెంబ్లీని గౌరవప్రదమైన అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు ఆ యొక్క నిండు సభలో ఏ విధంగా అయినా భోవనమ్మని ఎన్టీ రామారావు గారు కుమార్తె ప్లస్ చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఆవిడ ఏంటో ఆవిడ బిజినెస్ ఏంటో ఆవిడ యొక్క ఛారిటీ ఏంటో తప్పించి ఏ రోజున కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆవిడ లేదు అటువంటిది ఎక్కడా కూడా అవినీతి మరకలేని అటువంటి వ్యక్తి మీద ఎంత మానహరణం చేశారు ఆవిడకి రంకులు అంటగట్టారు ఈవెన్ బాబు గారు కూడా పిల్లవాళ్ళలాగా ఎప్పుడు ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా ఈవెన్ అలిపిరి లాంటి అంత పెద్ద బాంబ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఆయన కంట కంటతడి పెట్టే నాయకుడు ఏ విధంగా విలవిల ఏడ్చాడు అన్నది మనం చూసాం రెండోది ఇప్పుడు మీరు చూశారు ఆల్రెడీ మనం గత ఐదేళ్లుగా వీళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఈ దమనకాండలు హత్యలు ఈ యొక్క భూ కబ్జాలు ల్యాండ్ శాండ్ వైన్ రూపంలో ఏ విధంగా దోపిడీ చేశారు అన్నీ చూసేసాం ఈ రోజున బాబుగారు వచ్చిన మరుక్షణం నుంచి కూడా వీళ్ళ యొక్క స్కాములు అన్నీ కూడా బయటపడుతున్నాయి సపోజ్ మీరు చెప్పినట్టుగా వీళ్ళు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంటున్నారు వెళ్ళవద్దని చెబుతున్నాడంటే వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఇప్పుడు ఎన్ని దుర్భాషలాడిన వ్యక్తులు ఎన్ని పక్కన పెట్టండి పర్సనల్గా తిట్టారు అన్నీ చేశారు కానీ ఇన్ని స్కామ్ చేశారు కాబట్టి రేపు వద్దున ప్రశ్నిస్తారు కదా వాళ్ళు దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే వీళ్ళు ఒక దండుపాలెం బ్యాచ్ వీళ్ళు ఒక ఫోర్ ట్వంటీ బ్యాచ్ వీళ్ళు ఒక దొంగలు దోపిడీ దొంగలు రాష్ట్రాన్ని వచ్చిన క్షణం నుంచి కూడా ఎక్కడ ఎలా సంపాదించుకోవచ్చు ఎలా దోచేయొచ్చు అని రకరకాలుగా రకరకాల వ్యవస్థలు అన్నింటినీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళకి కావాల్సిన అవినీతి పరుల్ని వాళ్ళకి సంబంధించిన ఐఏఎస్ని ఐపీఎస్ని కీలకమైన పదవుల్లో పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారు ఏవే ఎంత భ్రష్టు పట్టించారు ఎంత అద్ అధ్వాన స్థితికి తీసుకెళ్ళారు ఎంత ఏ విధంగా చూసి మనం చూసాం సో రేపు ఇవన్నీ ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు శాండ్ స్కామ్ గురించి మాట్లాడతారు ల్యాండ్ స్కామ్ గురించి ఆడతారు మైనింగ్ స్కామ్ గురించి మాడతారు ఆడదాం ఆంధ్ర స్కామ్ గురించి మాడతారు ఋషికొండ ప్యాలెస్ స్కామ్ గురించి మాడతారు ఈ విధంగా ప్రశ్నిస్తూ పోతుంటే అసలు ఇంకా ప్రశ్నించే వాడి దగ్గర బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర సమాధానం ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా ఆ రోజున స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు ఎవరైతే ఉన్నారో స్పీకర్గా ఉన్నప్పుడు ఆ రోజున స్పీకర్గా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించి కొంత ఫర్నిచర్ అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఆయన ఏం చేశారు నీట్గా లెటర్ రాశారు ఈ విధంగా నా ఇంట్లో కొంత ఫర్నిచర్ ఉంది అది మీరు రికవరీ చేసుకోండి దాన్ని ఎవరినైనా పంపించి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు కావాలని దాన్ని పక్కన పెట్టి దాన్ని మీడియాకి రిలీజ్ చేసి అంటే ఆయన లెటర్ లెటర్ రాసిన సంగతిని పక్కన పెట్టి ఇలా పలా ఫర్నిచర్ పట్టుకుపోయాడు ఫర్నిచర్ ఇంట్లో ఉందని చెప్పి నానా యాగి చేస్తే ఆయన చెప్పారు మీరు తీసుకెళ్ళండి నేను లెటర్ రాశాను సపోజ్ మీరు తీసుకెళ్ళకపోతే అదేదో రేటు చెప్తే రేట్ అన్నీ ఇచ్చేస్తాను నాకు నా దగ్గర ఎందుకు ఇదని చెప్తే కూడా కావాలని చెప్పి నువ్వు ఈ నువ్వు ఒప్పుకుంటే అది నిజమవుతుందా నేరం నేరమే కదని ఆయన్ని మానహరణం చేసి ఆయన్ని ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన ఆత్మాభిమానంతో చనిపోయే స్థితికి తీసుకెళ్ళిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ఫర్నిచరు ఇంత గవర్నమెంట్కి సంబంధించిన ఫర్నిచరు ఇంత ఈవెన్ తాడేపల్లి ఈవెన్ సచివాలయంలో కూర్చుని నిర్ణయాలు తీసుకోవాల్సిన వాడు తాడేపల్లి ప్యాలెస్లోనే మొత్తం ఒక సెటప్ పెట్టుకుని వైఫై కాడి నుంచి ప్రింటర్సు కంప్యూటర్సు దానికి సంబంధించిన టెలిఫోన్సు ఫర్నిచరు అన్నీ నీ సొంత ఇంట్లో పెట్టుకుని నీ ఇష్టాన్ రాజ్యంగా ఇన్ని రోజులు నువ్వు నడిపిస్తే సో నేను కూడా అనుకుని ఉండి ఆ సెటప్ అంతా చూసి బహుశా సచివాలయంలో కూర్చుని అన్ని సమీక్ష సమీక్షలు చేస్తాననుకున్నాను కానీ ఈ పిల్లి ఆ కొంపలో కూర్చునే ఈ పిల్లి వేస్తుందని తెలియదు మరి ఈ ఇప్పుడు ఇది నీకు వర్తిస్తుంది కదా మరి నువ్వెందుకు మరి నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇప్పుడు స్కామ్ బయటకు వచ్చింది కదా కోడి శివప్రసాద్ గారు ఒక అబ్బకే అమ్మకు పుట్టినాడు కాబట్టి ఒక నిజాయితీ పడు కాబట్టి ఆయన ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు మరి నువ్వు చేసుకో నువ్వు నిజంగా అమ్మకి అబ్బా పుట్టుంటే నిజంగా రాజశేఖర రెడ్డికే పుట్టుంటే నువ్వు చేసుకో నువ్వు ఎందుకు చేసుకుంటలేదు నువ్వు చేసుకో నువ్వు అవినీతి అవినీతి కోపం నుంచి వచ్చినవాడు నీ బతుకే అవినీతి నీ యొక్క నీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ దొంగలు దోపిడీ దుర్మార్గాలు ఫ్యాక్షనిజం అంతా కూడా అవినీతి నుంచి వచ్చినాడు కాబట్టి వీళ్ళ జనాలను బయట వాళ్ళని చంపుతారు కానీ వీళ్ళు చావరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు కూడా వాడి చచ్చిపోయి వీడి చచ్చిపోయి ఎంతమంది అని చెప్పి ఓదార్పులు చేశాడు హగ్గులు ఇచ్చాడు ఆలింగనాలు చేసుకున్నాడు ఊరంతా తిరిగాడు మరి కుటుంబంలో ఒక్కడ చచ్చాడమ్మా ఇప్పుడు నిజంగా తండ్రి అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఒకటి భార్య అన్నా చావాలి లేకపోతే బామర్దులన్నా చావాలి తల్లి అన్నా చావాలి చెల్లెన్నా చావాలి లేకపోతే వీడన్నా చావాలి సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మా రేపొద్దున మన మన తెలుగులు చూసావు కదా చేపను ఎలా కడుగుతారు తెలుసు కదా పొలుసు ఊడిలా కడుగుతారు అలా కడుగుతారు అసెంబ్లీలో అని చెప్పి వీళ్ళు అవినీతిని ఎత్తి చూపిస్తారు దానికి సమాధానం చెప్పడానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఈ విధంగా వీళ్ళు ముందు నుంచే ఈ విధంగా ప్లాన్ వేసుకుని బాయ్కాట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే మరి ఎన్ని మాటలు అన్నారు వీళ్ళు అసలు అసెంబ్లీలో ఒక పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వీళ్ళకి ఎందుకమ్మా అలాగే బాబుగారి గురించి భూనమ్మ గురించి లోకేష్ బాబు గురించి మాట్లాడితే పప్పు అంటారు పప్పు కాదు అతను నిప్పు ఈ రోజున ఒక రిఫైన్డ్గా ఒక ఆయన ఆయన ఒక మలుచుకున్నాడు ఒక నాయకుడిగా ఈ ప్రూవ్ హిమ్సెల్ఫ్ సెల్ఫు ఎన్ని బాధలు పెట్టినా ఆయన మైక్ లాగేసుకున్నా ఆయన వేసుకున్నట్టు స్టూల్ లాగేసుకున్నా ఆయన వ్యాన్ లాగేసుకున్నా ఆయన మీదకు రాళ్ళు వేసినా రప్పలు వేసినా ఎన్ని దుర్భాషలాడినా కూడా ఎన్ని మానహరణం చేసినా కూడా ఈ ప్రూవ్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ ఇప్పుడు ఆయన ఒక పూర్తిగా ఒక పరిపూర్ణమైన ఒక నాయకుడిగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన లోకేష్ బాబు ఆయన ఆయన్నే సో కాబట్టి రేపొద్దున వాళ్ళ సంధించే ప్రశ్నలకి వీళ్ళ అవినీతి మీద వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు కదా ఇంత అవినీతి చేశారు కాబట్టి వీళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి కాబట్టి ఆల్రెడీ ఈ విధంగా తల ఈ విధంగా వాళ్ళు మొహం చాటేస్తున్నారు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఈ సమావేశమే కాదు ఏ సమావేశానికి కూడా వీళ్ళు రారు సో బహుశా వీళ్ళు కొంతమంది దేశాలు విడిచి పారిపోయారని కొంతమంది అంటున్నారు కొంతమంది రాష్ట్రం విడిచి పారిపోయాలనుకుంటున్నారు ఏదేమైనా కానీ డెఫినెట్గా చట్టపరంగా నేను ఇందాక డిబ్యూట్లో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక మినిస్టర్ని అపాయింట్మెంట్ చేసి సపరేట్గా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేసిన అవినీతి మీద ఒక స్పెషల్గా ఒక మినిస్టర్ పోర్టు పోలియన్ క్రియేట్ చేసి నాగడ్ నన్ను అడిగితే రఘురామరాజు అనే వ్యక్తి దీనికి ఒక రైట్ చాయిస్ అటువంటి వ్యక్తిని మినిస్టర్గా పెట్టి ఆయనకు ఒక టీం ఇచ్చి కంప్లీట్గా ఒక సెటప్ టీం ఇచ్చి మొత్తం వెళ్ళే ఒక అన్ని అవినీతి భాగోతాల మీద కూడా ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్గా అంతా కూడా ఎంక్వైరీ చేసి ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి ప్లస్ ఈ దోచేసిన డబ్బుని కూడా మనం జమ జమేసుకుంటే అది పొలం రూపంలో ఉన్న ఆస్తుల రూపంలో ఉన్న స్థిరాస్తుల్లో ఉన్నా లేకపోతే డబ్బు రూపంలో ఉన్నా కూడా చేసుకుంటే రేపొద్దున ఏదైతే ఈ రోజున కూటమి కొన్ని వాగ్దానాలు చేసిందో ప్రజలకి అవి నెరవేర్చడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా కాస్త కోస్త ఈ డబ్బు కూడా ఉపయోగపడుతుంది ఈ ఆస్తులు ఉపయోగపడతాయి కాబట్టి సో డెఫినెట్గా ఆ దిశగా బాబుగారు అడుగులు వేయాలని యాక్షన్ తీసుకోవాలని నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా నమస్తే